సూపర్ గా ఉంది ఈ సాంగ్. అయితే ఎందరో మహానుభావులు సీరియస్లీ చాలా చాలా బాగుంది వాళ్ళు. ఇప్పుడు ఇంకా సేపట్లో మనం ఈ ఆడియో లాంచ్ చేద్దాం. సో ఈ ఆడియో లాంచ్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇన్వైట్ చేస్తున్నాను ఈ ఫిలిం ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీనివాస్ గారిని. తల్లాడ శ్రీనివాస్ గారు వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. అలాగే తల్లాడ శ్రీనివాస్ గారి సతీమణి శ్రీలక్ష్మి గారిని కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. రాసుగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపించిన ఎంతో చక్కగా నటించిన అనీష ఈ ఫిలిం హీరోయిన్. సో తన్ని కూడా వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. సో అలాగే ఈ ఫిలింలో నటించిన కిషోర్ దాస్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. అలాగే కీచక విలన్ జ్వాలకోటి గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కేఎస్ మూర్తి గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఈ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ కిరణ్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ఖమ్మం టూ టౌన్ ఎస్ఏ విజయ్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. పులిపాటి ప్రసాద్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే కర్ట్స్ అండ్ కర్ల్స్ రమేష్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఎందుకే రమణమ్మ. సో ఇలా ఎన్నో పాటలు. ఇప్పుడు ఇంకొక సినిమా వస్తుందండి నాకు తెలుసు, కేర్ ఆఫ్ గోదావరి అని. దాంట్లో కూడా చక్కగా సూపర్ సాంగ్స్ ఉంటాయి రఘు కొంచె గారివి. సో రఘు కొంచె గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. టెంపుల్ బెల్ ఈవెంట్స్ కౌశిక్ గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో అలాగే ఈ చిత్రానికి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరు పేరున వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. సినిమా అతి తొందరలో మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ పాటలు విడుదలవుతున్నాయి మ్యాంగో మ్యూజిక్ ద్వారా. సో మ్యాంగో మ్యూజిక్ అతిపెద్ద మ్యూజిక్ కంపెనీగా అతి తొందరలో మారబోతుంది. అలాగే ఐ గ్రాండ్ ఈవెంట్స్ ఈ ఈవెంట్ని చేయడం జరుగుతుంది. అలాగే శ్యామ్ గారు సురేష్ గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. సో ఇప్పుడు సీడీ లాంచ్ ఉంటుంది. సో రఘు కుంచే గారు సీడీ తీసి అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు ఈ ఫిలిం ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీనివాస్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం మొదటి సీడీని. అశోక్ శ్యామ్ గారు ఎక్కడున్నా రావాలండి వేదిక మీదకి. సో వెల్ థ్యాంక్ యూ. సో ఈ సినిమా టీం ఇక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ మీ మీ ప్లేస్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ముందుగా ఈ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఎందరో మహానుభావులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ శ్రీనివాస్ సార్, నాకు ఎంతో సపోర్ట్ చేశారండి. సో ఈయన ఇంతవరకు నన్ను చూడలేదు, ఈరోజే చూడడం. అవునండి. సో ఈరోజు నన్ను చూడడం. సో ఎప్పుడు మాట్లాడినా ఫోన్లోనే మాట్లాడి చెప్పేవారు. సో పాటలు బాగుండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా బాగా చేసాం. సాంగ్స్ చాలా కష్టపడ్డాము. బాగున్నాయా లేదో మీరు చెప్పాలి. బాగున్నాయా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి, ఎస్పెషలీ మై బ్రదర్ సో కౌశిక్ రామ్మడ్డాలి. ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే నేను ఏ పని చేసినా నా వెనకాల సపోర్ట్గా ఉంటాడు.
सो आयन को ई शुड थैंक हिम हार्टफुली थैंक यू अना अंड इंका ना सिंगर्स ना टीम अंत सो अनिरुद्ध उमेश हरिकांत भैया अंड दीप्ति सो वीरंदर अंड अलागे नन्नु ब्लेस चेयडानिकि वच्चिन रघुकुंच गारिकि सर थैंक्स अलॉट सर अंड जीवी अन्ना थैंक्स अलॉट अन्ना सो वीरंदर ब्लेसिंग्स अंडि इदि सो थैंक यू ऐ थैंक ईच अंड एव्री वन सो इलागे सांग्स इंका मंचि सांग्स चेस्तानु विनंडि अंड नीड आल योर लव अंड सपोर्ट थैंक यू थैंक्स अलॉट ओके ई फिल्म डायरेक्टर अलागे हीरो साई कृष्ण गारिनि मात्लाडाल्सिनदिगा कोरुकुंटुन्नानु గుడ్ ఈవినింగ్ వనందల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి అండ్ నా ఫ్రెండ్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్సే కదా మనం ఎంత ఎదిగినా వాళ్ళకి చిన్నపిల్లలా కనపడుతూ ఉంటారు కదా సో నేను చిన్నప్పటి నుంచి కలగనేవాడిని నేను సినిమా హీరో అవ్వాలి సినిమా డైరెక్టర్ అవ్వాలని సో నా కలలో నేను రియల్ చేసిన మా డాడీకి నేను రియల్లీ ఈజ్ మై హీరో హ్యాపీ బర్త్డే డాడీ ఈ సినిమాలో దాదాపు ఖమ్మం నుంచి 200 మంది ఆర్టిస్టులు వెండితెరకి పరిచయం అవుతున్నారు తనిఖిల బర్ని గారు కిషోర్ దాస్ బాబాయ్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీ వచ్చేసి టోటల్ ఈ జనరేషన్కి తగ్గట్టే ఉంటుంది కానీ టైటిల్ మాత్రం డిఫరెంట్ ఒకప్పుడు ఎందరో మహానుభావులు కానీ ఇప్పుడు అంత అందరో మహానుభావులు సో ఇది ఇక పేరులోనే మీకు అర్థమై ఉంటుంది ఈ టీం ఈ మూవీకి సంబంధించింది ప్రతి ఒక్కరికి నేను నిజం చెప్తున్నాను 24 అవర్స్ నేను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అఖిల్ అండ్ సాయి కెమెరా డిపార్ట్మెంట్ శివ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న సాయి అన్నయ్య అండ్ స్క్రిప్ట్ రైటర్గా చేస్తున్న కిరణ్ అన్నయ్య అండ్ నా 24 అవర్స్ ప్రతి ఒక్కరు అంటారు సినిమా ఫీల్డ్ అంటే ఎప్పుడు మేకప్ వేసుకోవడం రంగులు వేసుకోవడం అంటారు కానీ నాకు ఈ సినిమాలో ఒక్క రంగు కూడా వేయకుండా తనే కాదు తను ఏమంటారో ఇప్పటికే అర్థం కాదు ఇప్పుడు మేకప్ వేస్తున్నా మేకప్ మ్యాన్ అంటారు మరి కలర్స్ వేయకుంటే అదే న్యాచురల్గా ఉంచారు రమేష్ అన్న ఎక్కడ రమేష్ అన్న సినిమాలో మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు అండి నిజం చెప్తున్నా ఒక్క సీన్లో కూడా మేకప్ వేసుకోవాలి మొత్తం టోటల్గా రమేష్ అన్న గైడెన్స్ తోటే తీసుకున్నాను సో థ్యాంక్ యూ రమేష్ అన్న నెక్స్ట్ టోటల్లీ ఖమ్మంలో తీసాను మూవీ కాబట్టి అంటే ఖమ్మంలో వన్ ఆఫ్ ది కొంచెం పార్ట్ తీసుకున్నాను ఖమ్మంలో నాకు అన్న పలానా కొంచెం ఇలా నాకు హెల్ప్ కావాలి అని చెప్పగానే ఎమ్మటే ఫోన్ చేయగానే 2 టౌన్ ఎస్ఐ అండి విజయ్ అన్నయ్య గారు నాకు ఎప్పటికీ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మూవీ గురించి ప్రతిరోజు లేదా ఎప్పుడు ఆలోచిస్తారో తెలియదు కానీ సార్ ఇప్పుడు ఒకసారి చేస్తారు తను ఎవరో గారు పులిపాటి ప్రసాద్ గారు సార్ నాకు ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ కాకుండా నాకు ఒక ఆప్తుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పటికీ నా గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి త్వరలో మూవీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను టోటల్ మూవీ వచ్చేసి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది అనుకుంటారు ఎందుకంటే ఎందరో మహానుభావులు అంటే ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ ఏమో అనుకుంటారు కానీ అసలు కాదు మెసేజ్ ఓరియంటెడ్ కాదు టోటల్ మీకు ఫుల్ 24 క్రాఫ్ట్స్ ఫుల్ఫిల్ అయి ఉంటుందండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ వినే ఉంటారు సాంగ్స్కి వచ్చేసి స్పెషల్గా చెప్పాలి సారీ సిద్ధాన్న లేట్గా చెప్తున్నాను సిద్ధాన్న యాక్చువల్లీ సిద్ధార్థ్ అన్నది నాది క్రాంతి అన్న ఎడిటర్ మా మూవీకి ఎడిటర్ క్రాంతి అన్నది ఈక్వల్ సినిమా స్టార్ట్ చేసి 8 మంత్స్ అవుతుంది మేము ఇద్దరం పరిచయం అయ్యి తను కూడా పరిచయం అయ్యి 10 మంత్స్ అవుతుంది ఈ 10 మంత్స్ జర్నీలో ప్రతిసారి మేము డిస్కస్ చేసేవాళ్ళం స్టోరీ ఉండాలి ఓకే ఉంది ఇంకా కెమెరా ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆడియన్స్కి నచ్చాల్సింది మ్యూజిక్ సో మ్యూజిక్లో మనం కాంప్రమైజ్ అవ్వద్దు సాయి ఎప్పుడు చెప్పేవారు నువ్వు స్టోరీ చెప్పేస్తే నేను స్టోరీ తగ్గట్టు చెప్తాను స్టోరీ ఫుల్ ఫెడ్జ్డ్గా నేను చెప్పేశాను అది కూడా అన్నయ్యకి డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటుండు కడపలో తను రాలేకపోతుండే సరే అన్న నేనే వస్తాను డిసెంబర్ అయితే నాన్నగారి బర్త్డే కదా నాన్నగారి బర్త్డే రోజుకి మనం రిలీజ్ చేద్దానికి ప్లాన్ చేస్తాం అనగానే నేను రమ్మంటే వస్తాయి అనగానే వద్దనే నేనే వస్తాను ఫీవర్తో ఉన్నాడు కానీ ఫీవర్లో ఉన్నా కూడా తను చాలా హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ సాంగ్స్ అందించాడు హేమచంద్ర అన్న లిప్స్టిక్ మేడం అండ్ దీపన్న అనుదీపన్న అల్టిమేట్ సాంగ్స్ అండి 4 సాంగ్స్ నిజంగా చెప్తున్నాను నా డ్యాన్స్ మాస్టర్ మాత్రం నన్ను విండేస్తారు అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రా ఉంటుంది ప్రతి సాంగ్ అల్టిమేట్ ఈ సినిమాలో ఇంకొక అంటే ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే ఒక హీరో 3 హీరోయిన్లు ఫస్ట్తోనే ఒక హీరో 3 హీరోయిన్లు అంటే మిగతాదంతా మూవీలో చూపిస్తాను ఇప్పుడు ఏం చెప్పలేనండి ఎందుకంటే మన గెస్ట్లు మాట్లాడగలండి థ్యాంక్ యూ వన్ అండ్ అండి
థ్యాంక్ యూ సిద్ధన్న, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్, డెఫినెట్గా ఒక సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రేమ పేరుతో మీరు ఆడపిల్లని ఒళ్ళో వేసుకోవడం అనేది బాల్య వివాహాల కన్నా ప్రమాదకరమైంది. పద్దెనిమిదేళ్ళు వస్తే దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు కూడా మాకు వస్తుంది కదా. జీవితాంతం కలిసి బతికి లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే హక్కు మాకు లేదా? ప్రేమంటే ఏ సంబంధం లేని ఇద్దరు మనుషుల మధ్య ఉండే పవిత్రమైన బంధమని మనమే చెప్పాలి, మనం ప్రూవ్ కూడా చెయ్యాలి. ఎవరి కోసమైతే మరణించానో తను మాత్రం రాలేదు. కొత్త సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది బ్రో.